హాయ్, నేను మీ జగదీష్. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలతో ఇటు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకుల్లో కానీ అటు స్మార్ట్ సిటీ స్టార్ రేటింగ్లో కానీ పోటీ పడుతూ దూసుకుపోతున్న విశాఖ నగరంలో మరొక కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూగర్భ విద్యుత్ లైన్ 100 కోట్ల రూపాయల వ్యయంతో చేతలపెట్టిన ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఈ విశాఖ ఖ్యాతి అంతర్జాతీయంగా మరింత ఖ్యాతిని ఆర్జించుకునే అవకాశం అయితే ఉంది. స్మార్ట్ సిటీగా పేరుగాంచిన విశాఖ నవ్యాంధ్ర రాజధానిగా అవతరించింది. ఈ నేపథ్యంలో విశాఖలో వివిధ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్న ఈ నగరాభివృద్ధిలో భాగంగా భూగర్భ విద్యుత్ లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రమాదాలు నివారిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఉన్న ప్రధాన నగరాలతో పోటీపడి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో భూగర్భ విద్యుత్ లైన్ పనులు అత్యాధునిక పరిజ్ఞానంతో సాగుతున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా విశాఖలోనే ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. విశాఖలో నమూనాగా తలపెట్టిన ప్రాజెక్ట్ విజయవంతమైతే మరిన్ని నగరాలలో ఈ ప్రాజెక్టు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తుఫాన్, ఫైర్ వంటి ప్రమాదాల సమయంలో కూడా అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించగలరు. మనం అండర్గ్రౌండ్ కేబులింగ్ వర్క్ ప్రాజెక్టు మనం టేకప్ చేశాము వరల్డ్ బ్యాంక్ వారి సహకారంతో. యాక్చువల్గా దీనికి ప్రాజెక్ట్ మానిటరింగ్ కంట్రోల్ యూనిట్ అనేది విజయవాడలో రెవెన్యూ వారి వింగ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మన ఈపీడీసీలో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ మంది 790 crores మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్టు. ఇది యాక్చువల్గా 3 కేవీ, 11 కేవీ, ఎల్టీ కూడా మూడు కూడా ఒకే ట్రెంచ్లో వెళ్ళేటువంటిది ఫస్ట్ టైం మనం చేస్తున్నాము. ఈజీ కేబుల్ వర్క్ మొత్తం 790 crores టోటల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 23 సబ్స్టేషన్ కవర్ చేశాము. మొత్తం 4 ప్యాకేజీల్లో మనం టేకప్ చేసాం. ఇది ప్యాకేజ్ 1లో 240 crores, ప్యాకేజ్ 2 256 crores, ప్యాకేజ్ 3 170 crores, ప్యాకేజ్ 4 113 crores. మనకి యాక్చువల్గా ఈ వర్క్ టేకప్ చేసింది 2018 జనవరిలో ఫస్ట్ 3 ప్యాకేజీలో టేకప్ చేశాం. 4వ ప్యాకేజీ జూలై 2018లో టేకప్ చేశాం. మనం ఈ 4 ప్యాకేజీలు కూడా కోవిడ్ ఇలాంటివన్నీ కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా, సైక్లోన్స్, కోవిడ్ ఇవన్నీ కూడా వచ్చినా కూడా మనం బై మార్చ్ 21 కల్లా 2021 మార్చ్ కల్లా మనం ఇవి మనం కంప్లీట్ చేస్తాము. కోవిడ్లో మనుషులు వెళ్ళిపోయినా కూడా మనం పులప్ చేసి వాళ్ళని శరవేగంగా కంప్లీట్ చేద్దామని మనం దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇప్పటికే విద్యుత్ కాంతులతో సుందరంగా ఉన్న విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తయారు చేసేందుకు ప్రభుత్వం 100 కోట్ల రూపాయల ఖర్చుతో చర్యలు చేపట్టింది. పారిశ్రామికంగా మరింత అభివృద్ధి, పరిపాలనా రాజధాని అయిన నేపథ్యంలో విశాఖ నగరానికి మరింత ప్రాధాన్యత చేకూరింది. దీంతో నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోంది. సుమారు 790 కోట్ల రూపాయల వ్యయంతో 4 ఫేజులలో భూగర్భ విద్యుత్ లైన్ నిర్మాణం జరుగుతోంది. వరల్డ్ బ్యాంక్ నిధులతో జరుగుతున్న ఈ నిర్మాణం పూర్తయితే స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖకు మరిన్ని హంగులు అద్దినట్లవుతుంది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ లైన్లు ఈదురుగాలులు, తుఫాన్లు వంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్ వైర్లు తెగిపడడం, విద్యుత్ అంతరాయం ఏర్పడడం, విద్యుత్ షాక్తో ప్రాణహాని సంభవించటం వంటివి జరుగుతున్నాయి. ఈ భూగర్భ విద్యుత్ లైన్ పనులు పూర్తయితే ఇటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉండదు. ఈరోజు విశాఖపట్నం స్మార్ట్ సిటీ ప్రాంతంలో ఈ అండర్గ్రౌండ్ విద్యుత్ కేబుల్ లైన్ అనేది వేయడం జరుగుతుంది. ఒక స్మార్ట్ సిటీ అనే కాకుండా మిగతా అన్ని కొన్ని చాలా ప్రాంతాల్లో కూడా ఈ విద్యుత్ లైన్లు అనేది వేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ప్రజలకు ప్రయోజనాలు అయితే ఉన్నాయి. నాణ్యమైనటువంటి విద్యుత్ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి.
अच्छे विद्युत गत इपड़क चूसा हुदू तुफान एपड़े वो दाने वाल तीव्रम नष्ट कल नष्टा नष्ट कल तरह एलागैना भूगर्भ విద్యుత్ లైన్ వేయాలి అని చెప్పినది ఒక ఆలోచన విధానం వచ్చింది మంచి ఆలోచన అది ఇప్పటికే మనం చూస్తున్నాం వర్షాలు ఎక్కువగా వచ్చేటప్పుడు గాని గాలి ఎక్కువగా వీచేటప్పుడు చెట్టు కొమ్మలు మా ఎక్కడికక్కడ చెట్లు బాగా పెరిగిపోయి ఆ చెట్టు కొమ్మలు తగిలి విద్యుత్ కరెంట్ షాక్ కూడా తగిలి చాలా మంది చనిపోవడం అవన్నీ కూడా జరుగుతున్నాయి రెండోది కార్మికులు కూడా విద్యుత్కి కరెంట్ తీగలు బాగు చేసేటప్పుడు లైన్ మ్యాన్లందరూ కూడా చాలామంది బలైపోతున్నారు దాన్ని అరికట్టేదానికి చాలా ఉపయోగకరంగానే ఈరోజు విద్యుత్ లైన్ అనేది వేయడం అనేది జరుగుతుంది అయితే ఈ విద్యుత్ లైన్లో ఇంకా నాణ్యత పెంచేటట్టుగా ఎక్కడికక్కడ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు ఇంకా అవుతుంది ఈ పని వేగవంతం చేసి ప్రజలందరికీ కూడా ఈ రకంగా చేసినట్టయితే ఉపయోగకరం ఎందుకంటే నాణ్యమైనటువంటి ఇప్పటికే విద్యుత్ వాడకం పెరుగుతుంది ఈరోజు విశాఖపట్నంలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి అలాగే జనాభా పెరుగుదల ఉంది కాబట్టి విశాఖపట్నానికి కావాల్సినటువంటి విద్యుత్ ఇప్పటికే తక్కువగా ఉంది ఎప్పటికప్పుడు కరెంట్ తీసేయడం అది జరుగుతుంది అదే ఈ కేబుల్ లైన్ కానీ వర్షం వస్తే చాలు కరెంట్ తీసేస్తున్నారు కాబట్టి కరెంట్ తీసేయడం ఇప్పుడు అండర్ గ్రౌండ్ వచ్చిందంటే కరెంట్ తీసే పని అది ఉండదు కాబట్టి దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి ఈ దీన్ని వేగవంతం చేసేటట్టుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం భూగర్భ విద్యుత్ అనేది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ దేశంలో మన విశాఖపట్నాన్నే ఎంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజు నవయువ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్పీడ్ అయితేనేమి జోరు అయితేనేమి వాటన్నిటికి తోడు ఇలాంటి ప్రాజెక్టులు అనేది రావడం విశాఖపట్నానికి రావడం కామన్ ఉమెన్గా చాలా సంతోషదాయకంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు ఇలాంటి ప్రాజెక్ట్స్ రావడం వల్ల ప్రమాదాలు అయితేనేమి రేపొద్దున ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మళ్ళీ వ్యవస్థ పునరుత్తేజం చెందడానికి టైం అనేది తక్కువగా తీసుకుంటుంది ఇంతకు ముందుగా జరిగినటువంటి హుదూ తుఫాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం వ్యవస్థ అనేది అలాగా స్తంభించిపోయే పరిస్థితి అయితే వచ్చింది అలాంటి పరిస్థితులు అయితే ఇక మీద రాకుండా ఉండడానికి ఇది దోహదపడుతుంది అందుకు ఈ విశాఖపట్నం కాబోయే రాజధాని కాబట్టి ఆర్థిక రాజధాని కాబట్టి ముందు ముందు ఈ అభివృద్ధి చెందుతున్న నగరంగా ప్రపంచ పటంలో ఒక ముద్ర వేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ అనేది దోహదపడుతుంది ప్రజలందరికీ ఉపయోగకరమైన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వలన చాలామందికి అంటే నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అయితేనేమి ప్రమాదాలు అయితే లేకుండానైతేనేమి ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఈ ఆర్థిక రాజధానిగా పురోగమనం చెందడానికి ఈ భూగర్భ విద్యుత్ అనేది ఉపయోగపడుతున్నందుకు మన విశాఖపట్నాన్ని ఎంచుకున్నందుకు ఒక సగటు మనిషిగా నేను చాలా సంతోషిస్తున్నాను కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాము ఈరోజు రేపొద్దున్న విశాఖపట్నం అభివృద్ధి చెందే నగరంగా ముద్ర వేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుందనేది వాస్తవం దేశంలో ప్రముఖ కంపెనీలకు టెండర్లు ఖరారు చేశారు నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంది విద్యుత్ విభాగ పనులు చేయడంలో సిద్ధహస్తులు అయిన మూడు ప్రధాన కంపెనీలకు పనులు అప్పగించారు ఎల్ఎన్టీ జాక్సన్ విజయ్ ఎలక్ట్రికల్స్ ఈ మూడు కంపెనీలకు నాలుగు ఫేజుల పనులు అప్పగించారు ఒకటవ ఫేజ్ 248.30 కోట్ల మూడవ ఫేజ్ 170 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు విజయ్ ఎలక్ట్రికల్స్ రెండవ ఫేజ్ 256 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ కంపెనీ నాలుగవ ఫేజ్ 113 కోట్ల రూపాయలు జాక్సన్ కంపెనీలు టెండర్లలో పనులు దక్కించుకున్నాయి 2016లో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ 720 కోట్లకి తయారు చేసి 2017 ఆగస్టులో తరువాతి కాలంలో పెరిగిన రేట్లు జీఎస్టీ వంటి పన్నుల రూపేణా 790 కోట్లు వ్యయంగా పెంచుతూ ఫైనల్ చేశారు 2018 జనవరిలో టెండర్లు పిలిచి మొదటి మూడు ఫేజులలో పనులు మొదలుపెట్టారు నాలుగవ ఫేజ్ 2018 జులైలో పనులు ప్రారంభించారు టెండర్ల నిబంధనల ప్రకారం సంవత్సరం 6 మాసాల వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలని ఉంది అయితే తర్వాతి కాలంలో మరో సంవత్సరం పొడిగిస్తూ అధికారులు అవకాశం కల్పించారు నగరంలో విద్యుత్ విభాగం జోన్ 1 పరిధిలో ప్రధానంగానూ కొంత భాగం జోన్ 3 పరిధిలోని మొత్తం 23 సబ్స్టేషన్ల పరిధిలో ఈ నిర్మాణం చేపట్టారు విశాఖ మహానగరాన్ని స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వ నిధులలో భాగంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ విద్యుత్ సరఫరాని
మరి కొత్తగా విశాఖపట్నం తీసుకురావడం జరిగింది. దాదాపు 90% పైగా పనులు పూర్తయి, త్వరలో 10% కూడా పూర్తయి. ఒక సౌకర్యవంతమైనటువంటి విద్యుత్ అండర్లైన్ కేబుల్ ద్వారా ప్రతి గృహ ఇంటి ప్రతి ఇంటికి కూడా విద్యుత్ సరఫరా చేసే విధంగా మరి తీర్చిదిద్దడం జరుగుతుంది. ఏదైతే విశాఖపట్నానికి కరెంటు ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో వరదలు వర్షాలు వచ్చినా కూడా ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండడం కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరాని తీసుకురావడం చాలా ఆశిస్తాను. ఇవాళ అన్ని పనులు కూడా కార్పొరేషన్ వారు ప్రారంభిస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా విశాఖ మహానగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని ఏ రోజైతే నిర్ణయించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు మనకి భూగర్భ విద్యుత్ అనేది ఇవ్వడం అనేది విశాఖపట్నానికి చాలా గర్వకరం. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిన్న చిన్న నేచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు కూడా వైర్లు తెగిపోవడం, ఓల్టేజ్ ఫ్లక్చువేషన్స్ రావడం, ఇటువంటివి ఏమీ లేకుండా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంతో పాటు ఇంకా నేచురల్ కలామిటీస్లో వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. నాణ్యమైన విద్యుత్ అందుతుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, ఎవరింట్లో వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ విధంగా ఈ ప్రాజెక్టు మనకి వైజాగ్కి సెలెక్ట్ చేసినందుకు విశాఖవాసులు అందరి తరఫున అధికార పార్టీ యంత్రాంగానికి వాళ్ళకి వరల్డ్ బ్యాంక్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లాక్డౌన్ కారణంగా పనులు జరగడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒరిస్సా వంటి వలస కూలీలు లేకపోవడంతో మరింత జాప్యమవుతుంది. విద్యుత్ లైన్ అత్యంత భద్రతా ప్రమాణాలతో చేయాల్సిన పనులు కాబట్టి అధికారులు ఆ దిశగానే పనులు చేయిస్తున్నారు. విద్యుత్ లైన్ పనులు అత్యంత భద్రతా ప్రమాణాలతో చేయాల్సిన పని, అతి కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పనులు ఇతర రాష్ట్రాలైన ఒడిషా, బీహార్, ఛత్తీస్గఢ్ల వలస కూలీలు సాధారణంగా చేస్తూ ఉంటారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం వలస కూలీలు లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్ లైన్ కోసం 3 రంగుల కేబుల్ వినియోగిస్తున్నారు. ఎరుపు రంగు 33 కేవీ, పసుపు రంగు 11 కేవీ, నలుపు రంగులో హైటెన్షన్ లైన్ కోసం వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కడైనా మరమ్మతులు ఏర్పడినా తక్షణమే లోపాలు తెలుసుకునే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చేస్తున్నారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో కేబుల్ లైన్ టెస్టింగ్ కిట్ని కొనుగోలు చేశారు. దీనిని ఫాల్ట్ లొకేటెడ్ మిషన్ అంటారు. దీనివలన ఎక్కడైనా లోపాలు తలెత్తితే తక్షణమే తెలుసుకునే వీలుంటుంది. ఈ యొక్క భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి అందులో ఉన్నటువంటి జోన్1 అంటే ముఖ్యంగా నగర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి పూర్తిగా కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 790 కోట్ల నిధులు కేటాయించి ఆ యొక్క పనులు ప్రారంభించారు. ఆ పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు నిజంగా పూర్తయ్యి సామాన్య ప్రజానికానికి కానీ ఈ యొక్క అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ అందినట్లయితే మొట్టమొదటిగా మనం ఏదైతే విద్యుత్ తాపానికి చాలామంది చనిపోతుంటారు, అటువంటి ఇబ్బందులు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఒక్కసారి పూర్తిగా ఏదైతే సిటీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అతి వేగంగా తయారవుతున్నటువంటి విశాఖపట్నం సిటీ కానీ అండర్ గ్రౌండ్ విద్యుత్ తోటి పూర్తిగా కూడా విశాఖపట్నం అంతా కూడా కంప్లీట్ అయితే మటుకు తప్పకుండా ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఇది తయారవుతుంది. విదేశాలతో పోటీ పడే పరిస్థితి కూడా విశాఖపట్నంకు ఉంటుందని చెప్పి మేమైతే నగరవాసులుగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఇదే క్రమక్రమంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు కూడా ఈ అండర్ గ్రౌండ్ విద్యుత్తును కానీ తీసుకుని వెళ్ళినట్లయితే కొద్ది కాస్ట్లీ అయినప్పటికీ కూడా ఇది పూర్తిగా కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండివిజువల్కి అతి ముఖ్యంగా మానవుడికి సెక్యూరిటీ ఉండేటువంటి కేబులింగ్ కాబట్టి పూర్తిగా కన్సీల్డ్ సేఫ్ కేబులింగ్ అంటారు దీన్ని. ఈ రకమైన కేబులింగ్ కానీ చేసినట్లయితే మనకి బయటికి ఏ రకమైన వైరింగ్ ఉండదు. ఇప్పుడు ఇంట్లో మనం గతంలో బయటికి వైరింగ్ పెట్టుకొని కన్సీల్డ్ వైరింగ్ ఎలాగైతే చేసాం అలాగే ఇప్పుడు బయటికి వైరింగ్ లేకుండా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే నిజంగా మేమైతే హర్షిస్తున్నాం. ఈ నగరవాసులుగా మరింత ఈ నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పి మేమైతే కోరుతున్నాం. We'll be right back.
గతంలో సుమారు 100 సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్లోని కలకత్తా నగరంలో ఇలాంటి భూగర్భ విద్యుత్ లైన్ పనులు నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మరల ఈ శతాబ్దంలో దేశంలోనే తొలిసారిగా పవర్ ప్రాజెక్ట్ విశాఖ నగరంలో చేపట్టారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా విశాఖలో పవర్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ భూగర్భ విద్యుత్ లైన్ పనులు పూర్తయితే మరిన్ని నగరాలలో ఈ ప్రాజెక్టు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 100 సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్లోని కలకత్తా నగరంలో ఇలాంటి విద్యుత్ లైన్ పనులు చేసి ఉన్నారు. గత శతాబ్ద కాలం తర్వాత మరలా దేశంలో ఇంకెక్కడా ఇంత పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. తొలిసారి ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని విశాఖలో రూపకల్పన చేశారు. ఈ ప్రాంతవాసుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కాబోతోంది. గతంలో హుదూద్ వంటి పెను తుఫాన్లు సంభవించినప్పుడు అనేకసార్లు ఈ ప్రాంతంలో తీవ్ర విద్యుత్ అంతరాయంతో పాటు ప్రమాదాలు కూడా సంభవించాయి. ఈ ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రమాదాల నివారణతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించగలరు. ఈ భూగర్భ విద్యుత్ చేయడం వల్ల ఉన్న లాభాలు ఏంటి అంటే మన నగరంలో మనకి గతంలో అనిపించం ఉదుత్ తుఫాన్ అని ఇతర తుఫాన్లని మన సముద్రం ఒడ్డు ఉండటం కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఈ నగరానికి ఉన్నాయి. దీని మూలంగా అండర్ ప్రాసెస్లో ఎప్పుడైతే ఈ విద్యుత్ ప్రవాహం జరుగుతుందో ఇది అనేక రకాలుగా ఉపయోగం ఉంది. రెండోది ఎప్పుడు వేగంగా ట్రిప్ అయిపోవడం కానీ ఏమీ ఉండదు. ధారాళంగా మనకి విద్యుత్ ఆటంకాలు లేకుండా విద్యుత్ రావడం జరుగుతుంది. రెండో పాయింట్ వెరీ ఇంపార్టెంట్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే నగరంలో ఖచ్చితంగా కనబడకుండా సుందరీకరణంగా అందంగా స్మార్ట్ సిటీ అన్నందుకు స్మార్ట్ సిటీలాగా కనబడుతుంది. ఇది చాలా చాలా ఉపయోగమైనటువంటి పనిగా మనం చెప్పుకోవచ్చు. ఇది నగరానికి ఎంతో ఉపయోగకరం. అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు చెప్పడం. ఇది చాలా ఉపయోగమైంది. అలాగ అంద సుందరంగా కనబడుతూ ఎన్నో రకాల విద్యుత్తు ప్రమాదాలను అరికట్టడం కూడా దీనివల్ల జరగడం ఉపయోగం ఉందని కూడా ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా వెరీ ఇంపార్టెంట్ చెప్పవలసింది ఏంటంటే మనం రాత్రులు అండ్ సమ్మర్లోనే ఎప్పుడు చాలా వేగంగా ఓవర్లోడ్ రావడం మరొకటి రావడం ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ రావడం వల్ల ఎక్కడికక్కడే దీనికి సిస్టమ్ ఆటోమేటిక్ సిస్టమ్ కూడా పెట్టడం జరుగుతుందని నేను విన్నాను. నిజంగా చాలా ఆనందించవలసిన విషయం. నాకైతే నగరవాసిగా నా పేరు జగ్గారావు కరి జగ్గారావు, నేను సైకాలజిస్ట్గా చేస్తున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది, అందరికీ ఆనందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఇప్పుడు విశాఖపట్నంలో అండర్గ్రౌండ్ విద్యుత్తుల పైప్ లైన్లు అనేవి కూడా చాలా సర్వేగంగా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఈ పైప్ లైన్ రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆనాడు హుదూద్ తుఫాన్. హుదూద్ తుఫాన్ వచ్చి విపరీతంగా మొత్తం స్తంభాలు కానీ లైన్లు కానీ తెగిపోవడంతో 15 రోజులు 2 వారాల పాటు కరెంట్ లేకుండా ఇంత విశాఖపట్నం ప్రజలందరూ కూడా జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీనికి లో భాగంగానే ఈ అండర్గ్రౌండ్ విద్యుత్ పైప్ లైన్లు అనేవి రావటం అనేది జరిగింది. అయితే ఇది కూడా ఇప్పుడు విశాఖపట్నం అంతా ఇటువంటి అండర్గ్రౌండ్ ద్వారా విద్యుత్ సప్లై జరిగినప్పుడు చాలా ప్రమాదాల నివారణకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు వీధి లైట్లకు సంబంధించి కానీ లేదనుకుంటే గృహ వినియోగదారులకు కానీ లేదంటే ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయో వీటన్నిటికి కూడా ఈ ప్రమాదాల నివారణకి వీటన్నిటికీ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండటానికి వీటన్నిటికి కూడా ఈ అండర్గ్రౌండ్ పైపులు అనేది చాలా ఉత్తమమైనది. అయితే ఇది కూడా ఈరోజు విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలకే ఈరోజు పరిమితం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈరోజు స్మార్ట్ సిటీగా ఉండే కొన్ని ఈస్ట్ ఏరియాల్లో కానీ లేదనుకుంటే కొన్ని అఫీషియల్స్ ఏరియాల్లో ఈ యొక్క అండర్గ్రౌండ్ విద్యుత్ అనేది ఆల్రెడీ వేశారు. వేసేయటంతో అక్కడ ట్రయల్స్ అన్నీ వేశారు. అలాగే కాదు, ఈరోజు ఈ ప్రాజెక్టు విశాఖపట్నం అంతా కూడా అల్లుకోవాలి. ఆ గ్రేటర్ విశాఖపట్నంలో ఉండే పరిధిలో అంతటికి కూడా ఈ అండర్గ్రౌండ్ విద్యుత్ లైన్లు అనేవి వెయ్యాలి. అయితే మేము
సందర్భంగా का ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాం ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉండే విద్యుత్ లైన్లకి ఈ విద్యుత్ లైన్లకి అండర్ గ్రౌండ్ వేసాం కాబట్టి చాలా నిధులు వచ్చాయి కాబట్టి ఈ నిధులు వచ్చాయి అనే పేరుతోటి మళ్ళీ అదనంగా విద్యుత్ భారాలు అనేవి పడకుండా ఉండడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విద్యుత్ ఛార్జీలు మొన్ననే పెంచింది మళ్ళీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ వేసాం కాబట్టి మళ్ళీ అదనంగా విద్యుత్ ఛార్జీలు మేము వేస్తాం మీ మీద భారాలు అనుకుంటే మాత్రం నగరవాసులు ఎవరూ కూడా భరించడానికి సిద్ధంగా లేరు కాబట్టి దా సూచనని కూడా ప్రభుత్వం గమనించాలి అండర్ గ్రౌండ్ పైపులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి ఎందుకంటే ఇప్పటికే ఒక సంవత్సరం ఏడాది అయిపోతుంది ప్రారంభించి కాబట్టి ఈ ఏడాదిలో కూడా దాని ప్రోగ్రెస్ రివ్యూ చేసి వెంటనే ఈ అండర్ గ్రౌండ్ దీన్ని చేయాలి ఎందుకంటే రాబోయే కాలంలో మరిన్ని తుఫాన్లు వరదలు ఇవన్నీ కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నాయి కాబట్టి మరో విపత్తు రాకముందే ఈ అండర్ గ్రౌండ్ ఏదైతే వైర్లు ఉన్నాయో ఇదంతా సిస్టమ్ని పూర్తి చేయాలి నగరమంతా చేయాలన్నది నా అభ్యర్థన భూగర్భ విద్యుత్ లైన్ల వల్ల మేము ఇవాళ ఎంతో ఆనందకరంగా ఉన్నాము ఎందుకంటే కరెంటు వైర్లు అవి ఉండడం వల్ల ఎన్నో సార్లు వర్షాలు పడేటప్పుడు ఎన్నో ఉద్దు తుఫాన్లు ఇలాంటి వాటి వల్ల మేము ఎన్నోసార్లు ఎన్నో బాధలు పడ్డాం కరెంట్లు పోయి సరిగ్గా ఇదే ఒక చాలామంది సాకులు కొట్టి ఎంతోమంది ఇదయ్యారు ఇప్పుడు అవే ఇప్పుడు అండర్ గ్రౌండ్లో చేయడం వల్ల అలాంటివి ఏమి ఉండవు పైగా గ్రీన్ సిటీలాగా కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది వీటి వల్ల మేము అయితే చాలా ఆనందకరంగా ఉన్నాము ఎందుకంటే పిల్లల చదువులకి దానికి ఇంకా మీదట విద్యుత్ వల్ల ఎలాంటి ఆటంకాలు రావనేసి మనసారా నమ్ముతున్నాం ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు చాలా వరకు గవర్నమెంట్ వీటిని ఇచ్చేసినందుకు ఉపయోగపడేలా చేస్తున్నందుకు మేము ఆశిస్తున్నాం ఐదు జిల్లాల్లో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ పూర్తి స్థాయిలో సేవలు అందిస్తోంది. విశాఖ జిల్లాలో ఆరు జోన్లలో విద్యుత్ పంపిణీ సేవలు ఏపీఈపీడీసీఎల్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం భూగర్భ విద్యుత్ లైన్ పనులు విశాఖ నగర పరిధిలో ఉన్న జోన్ 1, జోన్ 3లలో శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఈబీగా ఉన్న విద్యుత్ వ్యవస్థ 2000 సంవత్సరంలో ఏపీ జనరేషన్ కంపెనీ అనగా ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్మిషన్ కంపెనీ అనగా ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్స్ అంటూ మూడు విభాగాలుగా వేరుచేశారు. అయితే డిస్కమ్స్ ద్వారానే విద్యుత్ పంపిణీ చేయబడుతుంది. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు 3 డిస్కమ్లు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి ఈ 5 జిల్లాలకు విశాఖ కేంద్రంగా ఉన్న ఏపీఈపీడీసీఎల్ నుంచే సేవలు అందిస్తున్నారు. తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ 5 జిల్లాలకు, విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీసీపీడీసీఎల్ 3 జిల్లాలకు విద్యుత్ పంపిణీ చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద భారతదేశంలో ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి రావడం అందున ఏపీలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీలో ఉన్న విశాఖపట్నానికి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగానే భావించాలి. వచ్చే మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఈ ప్రాంతవాసుల కల సాకారమవుతుందని ఆశిద్దాం. టోటల్ కిలోమీటర్స్ 110 కిలోమీటర్స్, 11K వచ్చి 382 కిలోమీటర్స్, ఎల్టీ వచ్చి 1333 కిలోమీటర్స్. ఈ సిటీ మొత్తం ఓన్లీ జోన్ 1 ఏరియా కొంత కవర్ అవుతుంది, జోన్ 3లో కొంత కవర్ అవుతుంది. ఇది బీచ్ ఏరియాలో కవర్ అవుతుంది, బీచ్ ఓన్లీ ఓన్లీ బీచ్ ఏరియాలోనే కొంత కవర్ అవుతుంది అంతే. మన ఎండార్ దగ్గర నుంచి జగదాంబ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దాకా కవర్ అవుతుంది. ఓన్లీ బీచ్ ఏరియానే, ఎన్హెచ్ నుంచి బీచ్ సముద్రానికి మధ్యలో మొన్న తుఫాన్ వచ్చింది, పోల్స్ అన్ని పడిపోయాయి. ఇప్పుడు పోల్స్ పడిపోయే అవకాశం ఉండదు, ఇంటరప్షన్స్ తగ్గుతాయి, కేబుల్ కట్టర్ కండక్టర్ కట్ అయిపోవడం ఇలాంటివి ఉండవు, డైరెక్ట్గా అన్ఇంటర్ పవర్ సప్లై వస్తుంది మనకి, కేబుల్ డ్యామేజ్ అవ్వడం తక్కువ. మన దగ్గర ఫాల్ట్ కిట్టింగ్ యూనిట్లు ఉంటాయి, ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ యూనిట్స్ ఉంటాయి, ఈజీగా అటెండ్ అవుతాం మనం, దానికి కూడా సమర్థం చేస్తున్నాం. మనం పార్ట్స్ తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి మనకి, ఉన్నా కూడా ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి వీలుగా పెట్టుకుంటాం. దట్టు మనం 50% పెట్టుకున్నాం మనం కేబుల్స్కి, లోడ్ ఓవర్లోడ్ 50% రేంజ్లోనే పెట్టుకున్నాం మనం.
యాక్చువల్ దాని కవరింగ్ కవరేజ్ ఏరియా ఓ 300 ఆంప్స్ అనుకోండి, 150 ఆంప్స్ లోడే దాని మీద మనం వేస్తున్నాం, అలా డిజైన్ చేశారు. కాబట్టి ఇది మనకి ఏంటంటే వెన్ కంపేర్ టు ఓవర్ హెడ్ ఇది చాలా రిలయబుల్ ఈజీ మనకు బాగుంటుంది. ఏడు వందల 790 కోట్ల రూపాయల వ్యయంతో చేతలపెట్టిన ఈ భూగర్భ విద్యుత్ లైన్ నిర్మాణ పనులు పూర్తయితే కనుక ఈ నగరవాసులకి ఇటు ప్రమాదాల నివారణతో పాటు నాణ్యమైన విద్యుత్ని అందించడానికి వీలుంటుంది. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తయి నగరవాసులకు అందిస్తారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూసారుగా శరవేగంగా సాగుతున్న భూగర్భ విద్యుత్ లైన్ ప్రాజెక్టు విశేషాలు. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.